తిరుపతిలో దొంగలు రెచ్చిపోయారు. ఒక మహిళ మీద దాడి చేసి గాయపరిచి ఆభరణాలను ఎత్తుకుపోయారు. ఆ సంబంధిత దృశ్యాలను చూస్తూ ఉన్నాం. ఈరోజు 12:30 అరౌండ్ టైంలో చిన్న వీధిలోని ఒక చిన్న సందులో ఐసోలేటెడ్ ఉన్న హౌసెస్లో ఒక లేడీ మీద అటాక్ చేసి ఆమె మెడలో ఉన్న 2 చైన్లు 6 ఉంగరాలు థెఫ్ట్ చేసుకుని వెళ్ళడం జరిగింది. ఇంకా కంప్లైంట్ ఆమె హాస్పిటల్ షిఫ్ట్ అయింది. ఆమెను విచారించిన తర్వాత కేసు రిజిస్టర్ చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అట్లే డాగ్ స్క్వాడ్ పిలిపించాము, క్లూ స్టీమ్స్ పిలిపించాము, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ తీస్తున్నారు. దాన్ని బట్టి నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో పార్టిసిపేట్ చేస్తాం. ఆమెకి చేతులకి గ్రీవియస్ ఇంజురీస్ ఏం కాదు, చేతులకి అక్కడ కోత గాయాలు మాదిరి అంటే నోస్ యూస్ కట్ అయితే బ్లడ్ ఫ్లో ఎక్కువ వస్తుంది, అది అవతలనే భయపడిచ్చేదానికన్నట్టు. పెద్ద ఇంజురీస్ ఏం కాదు, చిన్న చిన్న ఇంజురీసే, బట్ నర్వ్ కట్ అయ్యడం వల్ల బ్లడ్ ఫ్లో అవుతాయి. ఆ విధంగా జరిగింది. తిరుపతిలో తాజాగా చోటు చేసుకున్న ఈ దొంగతనానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మహిళమని తీవ్రంగా గాయపరిచి చేసిన ఈ ఘాతుకంపై దొంగతనంపై పోలీసులు అందిస్తున్న తాజా వివరాలు ఏంటి? పర్పస్ ఈరోజు సాయంత్రం 3:30 గంటల సమయంలో తిరుపతిలోని వెస్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలోని అత్రాస్ వీధిలో సుభాషిణి అనే గృహిణి ఇంట్లో ఉన్న సమయంలో ఒక అగంతకుడు అంటే దొంగ లోపలికి ప్రవేశించి ఆమె దగ్గర ఉన్న బంగారు నగలు విమ్మని డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆమె నిరాకరించడంతో ఆమె గొంతుపై దాడి చేసి నగలు లాక్కున్నాడు. అంటే గొంతుపై కత్తితో దాడి చేశాడు. అదేవిధంగా చెవుల కమ్మల కోసం చెవులు అవి లాగడంతో చెవులు కూడా తెగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆమె తీవ్రంగా గాయపడింది. కమ్మలతో పాటు బంగారు నగలు లాక్కునే దొంగ వెంటనే అతని నుంచి పరారయ్యాడు. ఈ విషయం ఆమె ఆ సమయంలో కేకలు వేసి సోదరి పడిపోవడంతో పక్కనే ఉన్న నివాస గృహాల పక్కన ఉన్న వారు సమాచారం ఇచ్చి పోలీసులకు తెలియజేశారు. వెంటనే అదే ఆమెను తిరుపతిలోని హృదయ ఆసుపత్రికి తరలించారు. తిరుపతి క్రైమ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ విధంగా ఇది తిరుపతిలో జరగడం ఈ మధ్య కాలంలో ఇది 2వ సారి. గతంలో కొర్లగుంట ప్రాంతంలో కూడా ఒక దొంగ ఈ విధంగా ఇంట్లోకి ప్రవేశించిన సమయంలో ఆ గృహిణి తెలివిగా దాన్ని బాత్రూమ్ లో బంధించి వేసింది. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో తిరుపతిలో తరచుగా జరుగుతున్నప్పటికీ పోలీసులు నిఘా పూర్తి స్థాయిలో పెంచకపోవడం వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ రోజు గాయపడిన సుభాషిణి కుటుంబ భర్త బయటికి ఉద్యోగానికి వెళ్ళడం, అదేవిధంగా పిల్లలు స్కూల్ కు వెళ్ళిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో పట్టపగలు ఈ విధంగా జరగడం తిరుపతిలో తరచుగా జరుగుతుండటంతో తిరుపతి వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం వెంటనే ఈ దొంగను తాము పట్టుకుంటామని, ఈ గతంలో ఇటువంటి దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులే ఇటువంటి దొంగతనం చేసిన ధరని వారు అంటున్నారు. మొత్తం మీద ఆమె పరిస్థితి గొంతు కాడ తీవ్రంగా గాయమైంది. అదేవిధంగా చెవుల వద్ద కూడా తీవ్రంగా రక్తగాయాలైన పరిస్థితిలో ఆమె పరిస్థితి కొద్దిగా విషమంగానే ఉందని డాక్టర్లు కూడా అంటున్నారు. అయితే ప్రాణాపాయం లేదని మాత్రం చెప్పవచ్చని అంటున్నారు. మొత్తం మీద ఈ విషయం మాత్రం తిరుపతి నగరంలో ఒక సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. పట్టపగలే విధంగా దొంగతనాలకు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలపై దాడి జరగడాన్ని అందరూ నిరసిస్తున్నారు. వెంటనే ఈ విషయం మీద పూర్తి స్థాయిలో దర్యాప్తుకు జిల్లా ఎస్పీ ఆదేశించారు. దొంగను పట్టుకోవడానికి ప్రత్యేకంగా 4 బృందాలను ఏర్పాటు చేసినట్లు అడిషనల్ క్రైమ్
డిఎస్పీ కొండారెడ్డి కూడా తెలిపారు సంతోష్. థ్యాంక్ యూ దామోదర్.